మన అరేంజ్మెంట్స్ కి అన్న షాక్ అవ్వాలి. ఏం జామ్ చేసినావా నా? ఏం సార్ ఇంత ట్రాఫిక్? ఏం ప్రాబ్లమ్? ఏయ్ ఇలా అన్న హ్యాపీ బర్త్డే అన్న రావాలి, కేక్ కొయ్యాలి, అప్పుడు మీరందరూ ఇడికేం పోవాలి. అన్న ఎవడో వస్తుండనా? ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంటరా? తప్పు కదా, తీయాలి తీయాలి తీయాలి, మొత్తం తీయాలా. నా గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందే నీ పీక కోస్తా. ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు. ఇప్పుడు చేయబట్టుకున్నాడు, కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు. ఏం రా మలాక్ చేస్తున్నావా? కాలేజ్ కెళ్తాను, కాస్ట్లీ కొన్నా పట్టుకో పెట్టుకోకు, ఐల్ బి బ్యాక్. ఫంక్షన్ల రోడ్ మీద పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోమని మీ అన్నకి చెప్పు. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అను అనరా? సార్ అది నేను అంటున్నానుగా, నువ్వు అను అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువిచ్చినా తీసుకోకూడదు. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీస్ పంపించేస్తాను. పంపిస్తావు? యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? An open air school ane paatham chadivara? Yeah. I read Tagore is a mature writer. Exactly. Kaneso Tagore Geetanjali cover page aina chusara? Abba pinde sir, enta grippo subject paina. బా, మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా, కొత్త కాంబినేషన్? కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇది కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. కెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నావు ఇక్కడ. ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి? నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఇందుకు ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్, నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది.
సుందరేంద్ర అన్నట్లాగో చంపేశాడు. నడు ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏంది బా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందండి, నేను వెనకాల వస్తాను. వెనక నుంచి పారిపోతే నువ్వు ముందు నాడు నువ్వు వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? వెళ్ళినా తెలియదు కదా ఎక్కడికి వెళ్తానో. ఇప్పుడు ఏం చేద్దాం బా? శంకర్ అన్న, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీ నాది. గసుంటది నా మనుషులే కొట్టావురా. చిన్న పెద్ద తేడా తెలియదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరా తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలీదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదా, గదా చెప్పినాం మళ్ళా. సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లుకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండిరా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టె అదోలు రొట్టె అదోలు. మనకేం మరి నీళ్ళరానా, అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టేది చూడు అన్నా. అన్నా సైన్మాలో రీసౌండింగ్ లెక్క ఇన్నారా? ఆడ ఎంత మంచిగా సారు అని పిలిచిండో, ఇన్నారా? నిజంగా తెలీదు సార్. తెలీదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్న సారు అని పిలవంగా వినాలనుకుంది, దాని బ్యాడ్ లక్ వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే, ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు, ఇన్నవా? ఇంటి భోజనం, ఇంటి భోజనమేరా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినచ్చు. మనలో మన మాట అక్కయ్య, నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్క్అవుట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది, బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా, తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు. అయినా నేను లెక్చరర్ ఏంట్రా? ఆ పెద్ద అనేది పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు, ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై. గురుగారు వచ్చే టైం అంది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామంటారా, శుద్ధి చేసుకో. ఓ విష్ణుమైన మహా చారుకేశ, ఓ తిరుక్కున నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడినీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ అంటే ఆది తాళం, ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళుగా ఒకటే రాగం, ఒకటే తాళం. ఆ మొదలెట్టండి. వినేశారా నేను పాడినంత? వినేశారా ఎవరినైనా? నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. రిషికేశ, మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు, మన గురించి ఎన్నేసి మాట్లాడినాడు తెలుసా? ఎర నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒకరోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే అక్కడ ఉన్నారు. విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ.
ఆశీర్వదించండి మావయ్యా. మావయ్య ఏంటి మావయ్య? అది ఏంటి చారుకేసా? అది మావయ్య కాదా? నాకు అందే కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక్క రోజు ఏమిటి నాయన? నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు తాతగారు. పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మ. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్సో, నీకు మ్యూజిక్ సెన్సో లేదని నాకు తెలుసురా. హంగార్లో క్యాసెట్ కమిట్ అయిపోయారా? నో చారుకేశ. ఎస్ రిషికేశ. చారుకేశ నో. రిషికేశ ఎస్. చారుకేశ మాయా, ఇడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడు పాడటం ఏంటి? వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయా. పోనీ తిప్పి పెట్టు. ఆప్షన్ చదువుకో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచూస్తే ఆయిల్ పెడతా, మూడోస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఈసారి కూడా నేనేరా. హలో ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది? సార్ ఎక్కడ? నీ మీద తర్వాత వేస్తా. ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సార్? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా రాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా? ఇంకోసారి రాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చినా తాట తీస్తా. దీన్ని ఎవరు సపోర్ట్ చేసినా సెక్షన్ B102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలు అయితానే అనుకుంటున్నారు. రాగింగ్ అంటారు రాగింగ్. పైన క్లాసులకి. ఓ ఓ ఓ ఓ. వేరేంట్రా పైన క్లాసులు పదండి. పైన క్లాస్ చేస్తారండి. అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసండి? లా ఓ లా లా. మూడేళ్ళు చదివి మూడు లెక్క మానేశాను. పదిహేను క్లాస్కి.